ఈ నెల 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇల్లూరి రామదేవికి మద్దతుగా ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా అభ్యర్థి రామదేవి గృహం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించి 7వ వార్డులో సుడిగాలి పర్యటనతో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెన్నపోస సులోచనమ్మ, జిల్లా ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్య శర్మ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఇల్లు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు ఏసన్న, రామిరెడ్డి, బాబు, సంజీవరెడ్డితో పాటు దాదాపు 60 మంది కార్యకర్తలు పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో సామాన్య ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. పట్టణాలలో ఈ నగర పంచాయతీ ఎర్రగుంట్లలో కూడా ఆస్తి పన్ను పెంచుతుందంట. ఇప్పుడు ఈ ఆస్తి పన్ను వచ్చేసి సంవత్సరానికి ఒక 500-600 వస్తే ఏప్రిల్ 1 నుండి 3 రెట్లు 4 రెట్లు అంటే 500 వచ్చేది 2000 రూపాయలు, 1000 రూపాయలు వచ్చేది 5000 రూపాయలు. ఆ విధంగా ఆస్తి పన్ను పెంచబోతున్నారు, నీటి పన్ను పెంచబోతున్నారు, డ్రైనేజ్ పన్ను పెంచబోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తేలు పాత్ర పోషిస్తూ ఉంది. తేలేం చేస్తుంది, గోడమీది బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అని వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను తేలు పన్నుతో కుట్టి బాధిస్తూ ఉంటుంది. ఆ విధంగా పన్నులు పెంచడం, ధరలు పెంచడం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిత్యకృత్యం అయిపోయింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రశ్నించే వాళ్ళు కావాలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఈ యొక్క నగర పంచాయతీ పాలకవర్గంలో ప్రశ్నించే వాళ్ళు కావాలా? కాబట్టి అందరూ వైకాపా వాళ్ళే ఉంటే వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, ఎవరు అడుగుతారు సమస్యల గురించి? కాబట్టి అందుకోసం కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి ఇల్లూరు రమాదేవి గారిని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద మీ పవిత్రమైన ఓట్లను గెలిపించాలని ఎర్రగుంట నగర పంచాయతీ 7వ వార్డుకు సంబంధించినటువంటి ఓటర్ మహాశైలను కాంగ్రెస్ పార్టీ తరఫున చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. కార్యకర్తలకు, నాయకులందరికీ నా యొక్క నమస్కారములు. మరి ఈనాడు 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇల్లూరు రమాదేవి గారు పోటీ చేస్తున్నారు. ఆమెను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఓటేసి మీ యొక్క అభిమానాన్ని సాటి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గమైనటువంటి మార్గాన నడుస్తున్నది. ధరలు అధికంగా పెరిగిపోయాయి. డీజిలు, పెట్రోలు, నిత్యావసర వస్తువులు ఈ విధంగా దినదినానికి కూడాక ఈ రోజునటువంటి రేటు రేపటికి లేకుండా పోతుంది. పామ్ ఆయిల్ 67 ఉండేటువంటి పామ్ ఆయిల్ ఈరోజు 115 రూపాయలు అయింది. 95 రూపాయలు ఉన్నటువంటి చెనిక్కాయ నూనె ఈరోజు 150 రూపాయలు అయింది. అదేవిధంగా సన్ఫ్లవరు 75 రూపాయలు ఉన్న సన్ఫ్లవరు ఈరోజు 120 రూపాయలు అయింది. చెనిక్కాయ విత్తనాలు 95 రూపాయలు ఉండేటి ఈరోజు 150 రూపాయలు అయింది. కాబట్టి డీజిల్, పెట్రోలు ఈ విధంగా విపరీతంగా పెరిగిపోయినాయి. సబ్సిడీ ఇస్తున్న